ఇరవై రెండు శాతం ఓట్లు వచ్చినాయంటున్నారు అటువంటి సమయంలో ఎన్నికల తర్వాత మీతో పొత్తు వాళ్ళు ఎందుకు వద్దనుకుంటున్నారు అంటే ఒక ఆంధ్ర పార్టీ అనే ముద్ర పడింది అంటారా అంటే డెఫినెట్గా ఎప్పుడు కూడా ఈ రీజనల్ వ్యవస్థ ఉన్న దగ్గర ఏ రెండు పార్టీలు ఉంటాయనే ఒక ఆలోచన ఉంటుంది ఆల్రెడీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉంది మేం పోటీ పడి మేము తెచ్చుకుందామనే ఆలోచనతోని వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళిపోయి టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు కూడా మా ఆంధ్ర పార్టీ ఆంధ్ర పార్టీని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తూ మా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలను లాక్కోవటం దాని తర్వాత డబ్బులు అంటే ఒక ఏదో రకం అట్రాక్ట్ చేసి డబ్బులు ఇవ్వటమో లేకపోతే పదవులు ఇవ్వటమో మంత్రి పదవులు ఇవ్వటమో ఇవన్నీ చేసి లాక్కుంటూ ఉంటాయి మేము వీక్ అయిపోయామనే ఫీలింగ్ వాళ్ళు కలిగింది బట్ అట్ స్టార్ట్ కరెక్ట్ అంటే మీ పార్టీలో చర్చ జరిగిన చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మీ పాలిట్ బ్యూరోలో తెలంగాణ బీజేపీ వాళ్ళు మనతో సేల్ చేయటం లేదు కాబట్టి దాన్ని మనం తెగదింపులు చేసుకుందామని అనుకుంటారా లేకపోతే ఉన్న డిఫరెన్సెస్ని అంటే పరిష్కరించుకొని ముందుకు సాగాలనేటువంటి నిర్ణయం తీసుకు వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు అన్నట్టు డిస్కషన్ జరిగింది వాళ్ళ జాతీయ పార్టీ ఏం చెప్తలేదు కదా బై ఫోర్స్ ఏం లేదు తెలంగాణలో లెట్ అంటే వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు లెట్ దేమ్ కంటిన్యూ వాళ్ళు వాళ్ళు చేసుకునివ్వండి మన కార్యక్రమం ఇప్పుడు మేము ఉన్నది నిన్న రైతు పోరి పోరుబాట చేశాము అన్ని జిల్లాలలో ఏదో ఒక ఉద్యమంలో ముందున్నాం ఈవెన్ బీజేపీ కంటే ఈరోజు మేము ముందున్నాం ఏ ఇష్యూ వచ్చినా కానీ స్పందించుతున్నాము యాజ్ ఏ పార్టీగా అంటే తెలుగుదేశం పార్టీ స్పందిస్తుంది తెలంగాణలో ఇంకో హిస్టరీ ఇంకో హిస్టరీ ఏంటంటే తెలంగాణలో అభివృద్ధి చూసినా రోడ్లు చూసినా లేకపోతే ఈరోజు ఆర్థికంగా బడ్జెట్లో సగభాగం ఇచ్చినటువంటి పార్టీగా హైదరాబాద్ను డెవలప్ చేసినటువంటి పార్టీగా హైదరాబాద్ రిసోర్సెస్ ఇన్కమ్ రిసోర్సెస్ ఈరోజు మన ఖజానాకు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది అంటే దట్లప్సి ఎన్నికల్లో మీకు రిజల్ట్ రాలేదు కదా మీరు ఇదంతా ప్రచారం చేశారు హైదరాబాద్ అభివృద్ధి చెప్పారు తెలంగాణకి రిసోర్సెస్లో హైదరాబాద్ ప్రాముఖ్యత తెలుగుదేశం పార్టీ పదేళ్ళు చేసినటువంటి ఇబ్బంది చెప్పారు అయినప్పటికీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీకు చాలా చేదు అనుభవాలు ఎదురు అంటే రెండు నాలుగు కారణాలు ఫస్ట్ ఈజ్ ఒకసారి అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి ఇతర ప్రాంతాల నుంచి ముఖ్యంగా సెటిలర్స్ అనే పదం నేను వాడకూడదు కానీ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి హ్యాపీగా ఉన్నోళ్ళు వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో అని ఒక భయభ్రాంతులుగా కావటం ఏదో పని లేవోసారి ప్రయత్నం చేసి అతనికి వేసేద్దామని ఒకటి రెండవది ఏంటంటే టీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వారికి అనుకూలంగా ఓటింగ్ ప్యాటింగ్ చూసుకుంటూ డివిజన్ను వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవటం అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు లాంటివి అవి తర్వాత అవి నెక్స్ట్ అవి నెక్స్ట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక డివిజన్ ఉంది వాళ్ళ ఓటర్స్ ఎక్కడున్నారు మా ఓటర్స్ ఎవరు వాళ్ళు అట్లా క్యాలిక్యులేట్ చేసి డివిజన్లను కరెక్ట్గా వాళ్ళకు అనుకూలంగా వచ్చే ప్రయత్నం ఒకటి జరిగింది రెండోది ఏంటంటే మీరు అన్నట్టు డబుల్ బెడ్రూమ్ పునర్వస్కరణ డివిజన్ అయింది కదా పునర్వ్యకరణ వాళ్ళకి అనుకూలంగా చేసుకోవటం ఒకటి రెండోది ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఆశలు చూపించటం డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తాం మీరు ఈ అసలు హైదరాబాద్లో ఇల్లు లేని ఉండడని చెప్పటం అవన్నీ కూడా చేయటం వల్ల సరే ఒకసారి ఓటేసిన ఒకటి ఇక్కడ ఉన్న వాళ్ళని భయభ్రాంతులను చేయటం రెండోది ఈ డబుల్ బెడ్రూము మూడోది డివిజన్లు కూడా వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఆర్థిక వనరులు ఆర్థిక వనరులు పరితంగా ఖర్చు పెట్టడం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయటం ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేస్తే వాళ్ళు ఆ స్థాయికి రావటం అంటే ఒక వ్యక్తి నేను మంద గెలుస్తాను అని ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి ముఖ్యంగా సీఎం గారి కుమారుడు చెప్పటం అంటే వాళ్ళు ఎన్ని హంగులు ఉపయోగించారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సరే వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఈ వన్ టైం వాళ్ళకు ఒక అవకాశం చూద్దాం ఏ విధంగా మహానగరం చేస్తారు ఏ విధంగా డబుల్ బెడ్రూమ్ చేస్తారు అనే అవకాశం ప్రజలు కూడా యాక్సెప్టెన్స్ చేసి ఇచ్చినట్టు మనం అనుకోవాలి ఎందుకంటే గెలుపు సహజమైనటువంటి విషయం ప్రజల యొక్క యాక్సెప్టెన్సే ముఖ్యంగా రాజకీయ పార్టీలే కాదు అయితే మీరు ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ అనేది చాలా ఎఫెక్ట్ అయ్యింది ఎందుకంటే హైదరాబాద్లోనే ఉంది కాబట్టి సరే మా అందరు ఇల్లు లేని వాళ్ళందరూ కూడా మాకు ఇల్లు వచ్చేస్తే ప్రజలే కాదు అంటే కేసీఆర్ గారి హామీలు కానివ్వండి ప్రభుత్వం పట్ల మీ సొంత ఎమ్మెల్యేలు కూడా ఆకర్షితులు వెళ్ళిపోయారు కదా అంటే రెండు రకాల రాజకీయ నాయకులు ఉంటారండి ఒకటి ఏంటంటే ప్రజాసేవ చేద్దాం మనకు రాజకీయం అవకాశం వస్తే సర్వీస్ ఓరియంటెడ్ రాజకీయ నాయకులు ఒక రకంగా ఉంటారు రెండోది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది ఎన్నికల ఖర్చు అనేది విపరీతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయింది ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏంటంటే అసలు తెలుగుదేశం ఇక్కడ ఎవరితోని వాళ్ళు కొంచెం థ్రెట్ ఫీల్ అవుతారంటే కేవలం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఏంటంటే క్యాడర్ బేస్డ్ పార్టీ లాయల్గా ఉండేటటువంటి నాయకత్వం చాలామంది ఉన్నారు వీళ్ళని డిస్మినాటిల్ చేద్దామనే ఆలోచనతో ఒక ప్రోగ్రామ్ తీసుకొని కేవలం మా నాయకత్వాన్ని ప్రలోభ పెట్టి భయపెట్టించి ప్రలోభ పెట్టి డబ్బులు ఇచ్చి పదవులు ఇచ్చి ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు శ్రీనివాస్ యాదవ్ గారికి మంత్రి పదవి మా ఎమ్మెల్యే మంత్రి పదవి ఇచ్చేశారు చాలామంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు పదవులు ఇవ్వటం రెండోది డబ్బులు ఇవ్వటం అని మీ ప్రశ్నని మీరు కాపాడుకోలేకపోయారా అంటే స్వార్థపరులను కొడుకునైనా కాపాడలేము తండ్రినైనా కాపాడలేము కుటుంబంలో స్వార్థపరులు ఉంటేనే కాపాడలేనప్పుడు మనం ఈరోజు రాజకీయ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి అట్రాక్షన్స్ వాళ్ళు అందిపోయారేమని మనం భావించడానికి అవకాశాలు ప్రధానమైనటువంటిది ఏంటంటే మీ డిమాండ్ చూస్తే రైతు యాత్రలో ఏదైతే రైతులు ఉన్నదో వన్ టైం సెటిల్మెంట్ చేయాలనేటువంటిది మీరు డిమాండ్ చేస్తున్నారు అవును కదా కానీ ఇదే రైతుల దీన్ని ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అక్కడ విడతల వారీగా ఇస్తున్నారు అంటే అక్కడ ఒక ప్రభుత్వానికి ఒక సెట్ ఆఫ్ రూల్సు ఇక్కడ ప్రభుత్వానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయా అంటే పాలకపక్షం ప్రతిపక్షం అనేది ఉంటుంది తర్వాత రెండు రాష్ట్రాల ఆర్థిక వనరుల్లో డిఫరెన్స్ ఉంటుంది రెండు రా ఇక్కడికి మిగులు బడ్జెట్